మాకు దేశపేట ఉండేనా? మీది నిజామాబాద్ అర్బన్ రూరల్? అర్బన్. అర్బన్ ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు ఇప్పుడు గణేష్ గుప్తా గారు. మళ్ళీ గెలుస్తాడంటారా? డెవలప్మెంట్ ఎట్లా చేశాడు ఇక్కడ? డెవలప్మెంట్ అయితే పర్వాలేదు, కాకపోతే రైతుల పరిస్థితి అదే అగమ్యగోచరంగా ఉంది. రైతుల్ని ఓలు పట్టించుకునే నాది లేదు. ఓకే, రైతు బంధు రావట్లేదు ఇక్కడ మీకు? రైతు బంధు అవి కొన్ని కానపూర్ ఏరి రావటం లేదు. ఓకే, ఇక్కడ ఊర్లలో డబుల్ బెడ్రూమ్ పెన్షన్లు అవన్నీ ఏమీ లేవు? ఏమీ లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఏమి లేవు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు బీజేపీ వస్తే బాగుంటుంది. ఎవరున్నారు బీజేపీ క్యాండిడేట్? ఎవరున్నారు మాకు ధన్పాల్ సూర్యనారాయణ అసైన్మెంట్ పట్టాలు చేస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే మరి బాగుంటుంది అనుకుంటున్నాము. మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్కి మూడోసారి? ఏమో చెప్పలేము, చెప్పలేరు. ఇప్పుడైతే మీకు కామారెడ్డి ఉద్యోగాలు వస్తలేవు పిల్లలకు, ఈ రైతుల పరిస్థితి ఇదే మళ్ళా ఎప్పటిలేకున్నది. రైతుల్ని పట్టించుకోవాలంటారు మీరు? కామారెడ్డి దగ్గరనే గంట అయితే వెళ్ళిపోవచ్చు. కేసీఆర్ కూడా పోటీ చేస్తుంది కదా, ఎవరి మధ్య పోటీ ఉంటుంది అంటారు? కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు అక్కడ అక్కడ కామారెడ్డి కేసీఆర్ ఏమో చెప్పలేము. మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ అయితే డౌటే అంటారు? డౌట్. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వస్తేనే బాగుంటుంది, ఇక సెంట్రల్ సేట కూడా బీజేపీ వస్తేనే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నరేష్ అండి, హర్షపల్లి. హర్షపల్లి, మీ ఎమ్మెల్యే ఎవరు? నా ఎమ్మెల్యే బీజేపీ ఉంది, మా మొత్తం పనిచేసిన మొత్తం బీజేపీ. ఇప్పుడు ఎమ్మెల్యే? ఇప్పుడు ఎమ్మెల్యే మన బాజిరెడ్డి అన్న ఉన్నాడు. రెండుసార్లు గెలిచాడు, మూడోసారి గెలుస్తాడు. గెలుస్తాడు, గెలుస్తాడు అని అనుకుంటుండు. అని గెలనీయా మేము. గెలనీయారు. ఎవరున్నారు బీజేపీ నుండి? ఎవరున్నారు బీజేపీ నుంచి? మన అరవింద్ మన దండ సునారాయణ ఉన్నారు. ఆయన కంపల్సరీ ఇస్తాం మేము. ఇస్తాం ఎందుకోసం అంటే కేనామి అది చెప్తా. ఇప్పుడు కాడుకుంటారు వచ్చింది ఇంతకుముందు. కాడుకుంటే ఏమన్నా గడిపడ బెడ్రూమ్ ఇస్తాము, ఈ పింఛన్ మాఫ్ చేస్తాము, మున మాఫ్ చేస్తాము, అవన్నీ చెప్పిండు. అక్కడ ఏం చేసిండు? ఏం చేయలే. గరీబ సొమ్ము తీసుకుంటే మాకు పైసా మాగా ఉంచుతుంది. కంపల్సరీ 100% ఏ కూడా సరే ఇంత పెద్ద ఇదైనా నా ఊరు కూడా మొత్తం అటే ఉన్నది. అటే ఉన్నారు. ఈసారి బీజేపీ గెలుస్తారు కంపల్సరీ. బీజేపీ తెలంగాణ ఎట్లా ఉంది? కేసీఆర్ మూడోసారి సీఎం లేరు, తెలంగాణ అస్సలేరు. ఈ నుంచి వాళ్తే అసలు నుంచి వాళ్తే మినిమం కామారెడ్డి మన ఆనుమూలు వరకు బీజేపీ ఉంది. బీజేపీ కామారెడ్డిలో ఎట్లా ఉంది? మరి కేసీఆర్ పోటీ చేస్తుంది కదా, కేసీఆర్ పోటీ ఏం చేస్తును? అందుకే డబ్బులు ఉన్నాయి, డబ్బుల కోసమే లాక్కోవాలి, మా డబ్బులు మేము లాక్కోవాలని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం అంతే. కామారెడ్డి ఎట్లా ఉంది? బీజేపీ మొత్తం 1 సార్ బీజేపీ ఉంది కానీ ఎందుకంటే కేసీఆర్ దగ్గర మా డబ్బులు మనం ఇక్కోవాలని. అక్కడ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తుంది ఎట్లా ఉంటుంది? అక్కడ మీ ఉన్నది ఉన్నారు వేస్తారు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కేరు కాలుగుంటారు ఏంటంటే అమౌంట్ ఇచ్చి ఇట్లా గరీబ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఓట్లను కొనుక్కుంటున్నారు. ఆ హక్కుతోని కొనుట్లా ఇది ఓడిపోతుంది. తెలంగాణ అంటే మోడీ తప్ప ఏది లేరు. తెలంగాణలో కూడా ఈసారి బీజేపీ? బీజేపీ ఇంతకుముందు అడిగినా వచ్చిండు, బీజేపీ వచ్చిండు. ఓకే, ఎందుకు వచ్చిండు? అప్పుడైనా ఓటు కొనుక్కోలేరు, పైసలు ఉంచలేరు. మేము చేస్తాం మీద అన్నారు, చేయదు. మాకు అసపిల్లం గుడి కట్టిస్తున్నాం, గుడి కట్టించిండు. బీజేపీ గెలిస్తే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? బీజేపీ వస్తే ఉన్నది పెద్ద పెద్ద రాజకీయం ఉన్నది కానీ అలా పేర్లు మనం చెప్తే మంచిగా ఉండదు, చెప్పే అవసరం లేదు. నమస్కారం సార్, మీ పేరు? నమస్కారం, నా పేరు ప్రదీప్ అండి. మాకు రూరల్ ప్రస్థానికి భాజరెడ్డి గోవర్ధన్ గారు. ఎలా ఉంది అభివృద్ధి? కనబడుతుంది కదా, ఇక్కడ రోడ్లు అయితే సరిగ్గా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఇప్పటికైతే మరి మెయిన్ అయితే మనకు ఇక్కడ నుంచి ఫెసిలిటీ బస్సెస్ లేవు, కానీ మనకు మెయిన్ కావాల్సిన రోడ్డు కదా, రోడ్డు సౌకర్యం బాగాలేదు. ఇప్పుడు రూరల్ నుంచి అర్బన్ అయింది, వార్డ్ నెంబర్ 1 అయింది కాబట్టి అసలు మెయిన్ ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ నియర్లీ బై 1 కిలోమీటర్, కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో ఒకసారి గెలిచే అవకాశం ఉంది ఏమో ఆయన మా అంచనా ప్రకారం అయితే మా ఏరియా నుంచి అయితే రావు, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ పాజిటివ్ లేదు కదా. పబ్లిక్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎవరైనా రెస్పాండ్ అవుతారు? ఎవరున్నారు అవకాశం అంటే ఛాన్స్? అవకాశం అంటే ఇప్పుడు మేమైతే వచ్చేసి ఎవరికి లేదు, కాకపోతే ఇప్పుడు ఇక అందరూ కొంచెం యూత్ అంతా బీజేపీ సైడ్ ఉన్నట్టు అంచనా ఉంది. ఎవరున్నారు అభ్యర్థి బీజేపీ? బీజేపీ అభ్యర్థి నాకు తెలియదు. నేను ఇప్పుడు నాకు దినేష్ కులాచారి. దినేష్ కులాచారి కాంగ్రెస్ అంతా లేదండి? లేరండి. కాంగ్రెస్ మూడోసారి కేసీఆర్ సీఎం నేనే అంటున్నారు, దాని గురించి
అప్పులన్నీ చేసి పెట్టి ఇప్పుడు నేనే సీఎం అంటే ఎట్లా అండి? ఉన్నారు కదా, ఇంకా జరుగుతుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు కదా, అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అన్ని మేనిఫెస్టోలు అయితే మాత్రం విద్య గురించి లేదు, ఉద్యోగాల గురించి లేవు. ఇవి రెండు లేనప్పుడు యువత ముందుకు ఎట్లా వెళ్తుంది? తర్వాత మళ్ళీ ఎట్లా ఎవరికి అవకాశం ఉందంటారు సార్? ఈ సార్ మరి చూడాలి, మరి బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. మరి మీకు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇస్తున్నారు బీజేపీ? అవునండి, అది కూడా ఒక ప్రభావం ఉంటుందంటారా? లేదు, తప్పకుండా ఉంటుంది. ఎంతో కొద్ది అయితే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉన్నది. సో అటు ఎవరైనా అటు కాని వాళ్ళు ఇటనే ఆయన కోసం వేస్తారు కదా. పక్కనే సమీపంలో ఒక వన్ అవర్ అయితే కామారెడ్డికి వెళ్ళిపోవచ్చు, అక్కడ కేసీఆర్ గారు కంటెస్ట్ చేస్తారు. ఓకే సార్. కేసీఆర్ గారికి ఆపోజిట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, బీజేపీ క్యాండిడేట్ కూడా ఉన్నారు, వెంకట్రావు రెడ్డి. ఓకే సార్. ఇక్కడ సూరన్న, ఇక్కడ మనకు నిజామాబాద్ వచ్చేసి కేసీఆర్ అక్కడ గెలిచే అవకాశం అక్కడ చాలా కష్టం అండి, చాలా కష్టం. ఆయన కొట్టే నాయకుడు అండి, 100% బీజేపీ కూడా, 100% అండి దాంట్లో. నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు రాహుల్, ఇదే విలేజ్ సార్. ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? అంటే మొత్తం శూన్యం సార్. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఎప్పుడు వచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు. ఎక్కడ కూడా అసలు ఈ ఇప్పుడు మా డివిజన్లో ఎక్కడ కూడా ఈ ఏమంటారు వచ్చి ఓపెనింగ్ చేస్తారు, శివల ఫలకాలు పాస్తారు, పోతారు అంతే. అట్లా డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్ ఈ మా డివిజన్లో దాదాపు 2,000-3,000 ఓట్లు ఉంటాయి కావచ్చు. ఒక్క ఓటర్ కన్నా అడగండి ఒక స్కీమ్ పోనీ, డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంకేదైనా దళిత బంధు కానీ 3 ఎకరాలు కానీ, ఏ స్కీమ్ వచ్చింది లేదు అసలు. ఒక్కటి కూడా నోచుకోలేదు సార్, ఒక్కటి కూడా నోచుకోలేదు అసలు. ఈ బాజిరెడ్డి గోవర్ధన్ గారు కదా ఎమ్మెల్యే ఇక్కడ? అవునవును, స్థానిక ఎమ్మెల్యే. అది కష్టం సార్, మా దగ్గర ఉన్న ఇప్పుడు ఇంత నెగిటివ్ టాక్లో ముందుకు పోవడం అంటే చాలా కష్టం. కనీస అవసరాలు మాకు ఇస్తే కొంచెం బాగుంటుండే, కనీసం మాకు డ్రైనేజ్ వేస్తా, రోడ్లు లేకపోతే. ఎవరున్నారు మరి ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ అంటే బీజేపీ సైడ్ చూస్తున్నాం సార్ మేము కూడా. ఎవరున్నారు క్యాండిడేట్? దిలేష్ కునచారి బాగుండు. సో అంటే చెప్పడం అయితే ఓకే, బట్ ఇప్పుడు ఫర్దర్గా తెలీదు. సో ఎవరు ఎట్లుంటారని కూడా మనము తెలియదు. అది స్టేట్లో చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది పరిస్థితి? స్టేట్లో అంటే ఇంకా అది హాంగ్ అంటే ఎవరు ఏం చెప్పలేని విధంగా ఉన్నది సార్. ఇక్కడ వచ్చేలా ఉంది, బట్ ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. బట్ దాని ప్రభావం అంటూ అంతా ఏం కనబడడం లేదు సార్. సేమ్ ఆంధ్ర సిచ్యువేషన్ అంతే, ఏం కనబడడం లేదు. బట్ బీజేపీ వాళ్ళ పొలిటికల్ గ్రాఫ్గా వాళ్ళ పరంగా చూసుకుంటే వాళ్ళకు ఏమైనా ప్లస్ అయ్యే విధంగా అయితే ఏం లేదు. బట్ వాళ్ళ ఎవరు వచ్చే అవకాశం ఉంది స్టేట్లో ఈసారి? అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పక్కనే కంటెస్ట్ చేస్తున్నారు కామారెడ్డి నుండి. అవునవును.